Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Asalu Dhima Ide Rajadhani Amaravathi Vyavaharampai High Court Tirpu Vishayamlo Andarilonu Okate Charcha Jarugutondi. Adentante Court Tirpunu Jagan Mohan Reddy Amalu Chestara Cheyara Karanam Entante Court Tirpunu Yathatadanga Amalu Cheyadam Evariki Sadhyam Kadu. రైతులకు ఇవ్వాల్సిన వేలాది ప్లాట్లను 3 నెలల్లో డెవలప్ చేసి ఇవ్వడం, 6 మాసాలలో అమరావతి రాజధాని నగరం నిర్మించేయాలట. చంద్రబాబు నాయుడు లెక్కల ప్రకారమే మొదటి దశకు 100 కోట్ల రూపాయలు అవసరం. కోర్టు తీర్పును అమలు చేయాలంటే జగన్ దగ్గర మాయాదండం ఉండాల్సిందే. 3 నెలల్లో ప్లాట్లను డెవలప్ చేయడం, 6 మాసాల్లో రాజధాని నగరాన్ని నిర్మించడం సాధ్యమే అయ్యేటట్లయితే ఈ పని చంద్రబాబు నాయుడే చేసుండేవారు కదా. సరే, కోర్టు తీర్పు సంగతి ఎలాగున్నా జగన్ టార్గెట్ మాత్రం వేరే ఉందట. అదేంటంటే 2014లో ప్రజాకోర్టు లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కోర్టులు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నట్లు జగన్ బలంగా అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి ఫిర్యాదు చేసిన విషయం అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించింది. కాబట్టి రాజధాని విషయంలో కూడా తీర్పు ఎలా ఉండబోతుందనే విషయంలో జగన్కు ఖచ్చితంగా ఒక అంచనా ఉండే ఉంటుంది. అందుకనే తాజా తీర్పు విషయంలో జగన్ అసలు ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇలాంటి తీర్పులు ఎన్ని వస్తే తనకు అంత మంచిదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఎన్ని తీర్పులిస్తే జనాల్లో జగన్కు అంత సింపతి వస్తుందని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. తాజాగా కోర్టు తీర్పు విషయంలో జనాలు చంద్రబాబు నాయుడునే అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత మధుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తాము వేసిన కేసులను కోర్టు ఎందుకు విచారణ చేయడం లేదని నిలదీశారు. శాసన వ్యవస్థ గొప్పదా, న్యాయ వ్యవస్థ గొప్పదా అని తేలిపోవాల్సిన సమయం వచ్చిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకనే జగన్ కూడా కోర్టు తీర్పును కాకుండా ప్రజాకోర్టునే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. మరి 2024లో ప్రజాకోర్టు ఏ విధంగా ఉండబోతోందో చూడాలి.